మంత్రి గారు నా సూచన ఏంటంటే విశాఖపట్నం మీ నగరం మీకు ఇష్టమైన నగరం అంచేత అక్కడ సభ్యులు చెప్పింది మాత్రం వాస్తవం మీకు కూడా తెలుసు మీరు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి మనకి ఏముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఒకసారి ఎందుకంటే భౌతిక ఒకసారి వెళ్ళి ఇవన్నీ అనుబంధంలో ఉన్న డీటెయిల్గా ఉన్నాయి సార్ ఎలక్షన్లో డీటెయిల్డ్గా ఉన్నాయి సార్ చూడండి అలా కాకుండా నేను సభాముఖంగా ఈరోజు మాట్లాడిన అధ్యక్ష నేను ప్రత్యేకించి దీని భౌతిక పర్యవేక్షణతో పాటు అని చేస్తాను ఖచ్చితంగా ఎందుకు మన తీర ప్రాంతాలని ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తపన పడే వ్యక్తులు నేను ఒకరిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది జల వాయు కాలుష్యం నుంచి జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష థ్యాంక్ యూ